మీ అందరికీ నమస్కారం అండి. ద టైటిల్ ఇట్ సెల్ఫ్ ఈస్ వెరీ గుడ్ అండి, ఆపరేషన్ గోల్డ్ ఫిష్. యాక్చువల్లీ ఫిష్లనే చాలా అందంగా ఉంటుంది పేరు వినడానికే. చిన్నప్పటి నుంచి ఈ గోల్డ్ ఫిష్ అంటే చాలా ఇష్టపడి, ఎలా ఉంటుంది, గోల్డ్లా ఉంటుందా అని మనం చూస్తూ ఉంటాం. సో అలాగా ఆపరేషన్ గోల్డ్ ఫిష్ అని పెట్టడమే, ఆల్ యూత్ విల్ బి వెరీ అట్రాక్టివ్ టువర్డ్స్ ద టైటిల్. సో అండ్ ఇప్పుడు చాలామంది ఆర్టిస్టులు కలిసి ఈ సినిమాని నియమించి రిలీజ్ చేస్తున్నప్పుడు తప్పకుండా ఈ పోస్టర్ అంతా చూస్తున్నప్పుడు యూత్ బాగా అట్రాక్ట్ అవుతారు, మంచి ఓపెనింగ్స్ ఉంటాయి అని నేను ఎదురు చూస్తున్నా. సో ఆ తర్వాత ఇంకా డైరెక్టర్ గారి సత్తా అండ్ రవి గారి సత్తా. ఇక్కడ ఒకటి చూస్తే అందరూ పోలీస్ క్యారెక్టర్స్లో ఎక్కువ యాక్ట్ చేసేవాళ్ళే ఇక్కడ ఎక్కువ హీరోస్ ఉన్నారు. లైక్ నేను ఇప్పుడు లేటెస్ట్గా అడవి శేషు గారు, ఆయన ఒక పోలీస్ హీరో అయిపోయారు. అండ్ సాయి కుమార్ అండ్ ఆది, వాళ్ళు ఎప్పుడో నుంచి వాళ్ళు పోలీస్ ఫ్యామిలీ లాగా మా ఇండస్ట్రీలో. సో ఇలా ఆల్ పోలీస్ క్యారెక్టర్స్ చేసే హీరోలు అందరూ ఇవాళ కలిసి ఉన్నాము, చాలా సంతోషంగా ఉంది. అండ్ మిస్టర్ అబూర్ రవి గారి గురించి జీవిత నాకు చాలాసారి చెప్తూ ఉంటారు, శేషు గారు కూడా చెప్తూ ఉంటారు. సో ఈజ్ అ వండర్ఫుల్ రైటర్. ఆయన ఇప్పుడు ఆయనే ఫేమస్ రైటర్, ఆయన చేయి పెట్టితే అంతా గోల్డే. సో ఈ సినిమా కూడా అలా ఆపరేషన్ గోల్డ్ ఫిష్ ఫుల్ గోల్డ్గా పెద్ద సక్సెస్ అవ్వాలి అని ఆ దేవుణ్ణి కోరుకుంటాను. చాలా మాట్లాడాలన్నా అన్నీ మర్చిపోతూ ఉన్నా. అండ్ ఆయన అంటున్నారు రవి గారు యాక్ట్ చేయడం చాలా కష్టమని. యాక్ట్ చేయడం చాలా ఈజీ, ఏంటంటే మన జీవితంలో చేసేదే మనం చేయాలి అంతే కదా. మన డైలీ మనం ఏం చేస్తామో అదే మన కెమెరా ముందు చేయాలి, అంత కష్టం కాదు. కానీ నాకు ఈ రైటర్స్ గత ఎక్కువ డబ్బు ఇస్తున్నారు, వాళ్ళకి ఎందుకు అంత డబ్బు? మనం కూడా రైట్ చేయొచ్చు, రాయొచ్చు కదా సబ్జెక్టు. వాళ్ళకి చాలా ఓవర్గా ఇస్తున్నారు అని నేను జీవిత ఎప్పుడు అంటూ ఉంటా. ఎందుకు జీవిత, ఆయన పర్వాలేదు, కెమెరామ్యాన్ పర్వాలేదు, కష్టపడతారు చేస్తారు, రైటర్స్కి ఎందుకు అంత డబ్బు ఇస్తున్నావు అని. అండ్ రైటర్స్ ఇంకా శంకర్ గారు వాళ్ళు అందరూ చాలా డబ్బు ఇచ్చినప్పుడు నేను చాలా అనుకునేవాణి రైటర్స్కి మాత్రం డబ్బు ఎక్కువ ఇస్తారని. సరే అని అప్పుడు బాగా ఫెయిలియర్స్ వచ్చిన టైము, చాలా కసిలో ఉన్న టైము, ఎవడైతే నాకేంటి అన్న సినిమాకి నేనే స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ అన్న బాధ్యత తీసుకుని పనిచేశాను. అప్పుడే తెలిసింది రైటర్స్కి ఎంత డబ్బు ఇచ్చినా సరిపోతుంది, సరిపోదు అంత ఇవ్వాలి అని. ఏంటంటే అయ్యో ఎంత తాగానో, ఎంత సిగరెట్ కలిచానో, ఓ సీన్ ఆలోచించడానికి. నిజంగా యూ నీడ్ సమ్ అడిక్షన్. అదే నేను చూసిన రైటర్స్ అంతా చాలా కొంతమంది అడిక్షన్ లేకుండా ఉంటారు. అప్పుడు ఒక సీన్ ఆవేళ అవ్వలేదు, ఆ సీన్ కంప్లీట్ కాలేదు, ఆ సీన్ ఇంకా రేపో ఎల్లుండిగో షూటింగ్ ఉంటుంది అన్నప్పుడు మనం వీఆర్ టెన్ టు టేక్ మోర్ డ్రింక్స్. ఆ డ్రింక్స్ తీసుకుని స్మోక్ చేసి తర్వాత సీన్ రాకుండా అలా పడుకుని నిద్రపోయినప్పుడు సడన్గా గుర్తు వస్తుంది. గుర్తు వస్తే జీవితం లేయ్. ఎందుకంటే జీవితాన్ని ఎందుకు చెప్తానంటే, నా డైలాగ్స్ అంతా, నా ఐడియాలంతా చెప్తాను కానీ పొద్దున్న లేచి నేను మర్చిపోతాను. అందుకోసం ఇది జీవిత క్యారెక్టర్ ఎలా అంటే ఒక పెద్ద మంచి టేప్ రికార్డర్ లాగా, ఏం చెప్పినా మర్చిపోదు, అలా గుర్తుపెట్టుకుంటుంది. సో జీవితాన్ని లేపి నేను సీన్స్ చెప్పేసి
మర్చిపోకుండా ఉండడానికి పడుకుంటాను. సో అప్పటి నుంచి ఆ సినిమా తర్వాత నుంచి నేను రైటర్స్ అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తాను, అండ్ దే వర్త్ గివింగ్ సో మచ్ ఆల్సో, అండ్ దే ఆర్ ద రియల్ బ్యాక్ బోన్ ఆర్ లైఫ్ ఆఫ్ ద ఫిలిం. అండ్ నేను మెయిన్గా సాయి కుమార్ గారి తరపున వచ్చిన్నాను. సాయి కుమార్ మైసూర్లో ఉన్నారు, ఆయన రాలేకపోయారు. అండ్ ఆది ఈజ్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్, అండ్ ఆయన పడే కష్టం నిజంగా చాలా కష్టపడతారు. ఏంటమ్మా సరే ఏంటి ప్రేమ కావాలి? అవును, ఆ సినిమాలో రోజు నీ పాట అనూప్ గారి సాంగ్స్ నేను వింటూ ఉంటాను. చిరునవ్వే విసిరావే ఆ పాటతో ఉందే, అదే నేను అంటుంటాను. అమ్మాయికి ఎందుకు కోపం వచ్చిందంటే ఆ చిరునవ్వుని విసిరాడు కదా, అందువల్ల కోపం వచ్చింది. చేతికి తీసుకెళ్ళి ఇచ్చింటూ కోపం వచ్చిండేది కాదు ఆ చిరునవ్వుని అని నేను ఊరికి జోక్ చేస్తున్నాను. సుత్తి జోకా సే పర్వాలేదు, ఏదో ఒకటి మాట్లాడాలి కదా. సరే అండి, ఓకే. నేను ఎత్తను, నువ్వు 100 సార్లు కాదు 100,000 సార్లు ఫోన్ చేసినా నేను ఫోన్ ఎత్తాను. ఇదంతా టార్చర్ పెడతాంది కనుక ఫోన్ ఎత్తకుండా కుంపకి టైంకి పోకుండా అది కాకిలా అరుస్తున్నా వసపెట్టిలా వాగుతున్నా పట్టనట్టు పట్టించుకున్నట్టు గమ్మునుంటాండేది. ఇది కదప్ప అసలైన రివెంజ్ అంటే. అందులోకి వేసి మగ్గనియాలి ఎర్రగడ్డ ముక్కలా, ఇదేదో ఎర్రగడ్డ కేసులా ఉండదే. అందులో చికెన్ ముక్కలు వేయాలి, అంతే. వేడి టేస్టీ టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. నా వైఫ్ మామూలుగానే వంటని పెంట చేస్తుంది, ఇక టీవీలో చూసి చేస్తాందంటే ఆ వంట తింటే కడుపు మంటారా తోపరాజు? ఎస్కేప్ వైఫ్ నైఫ్లా మారినప్పుడే బెండి తీసేవాడే హస్బెండ్.